ఉండాలి వ్యక్తి కావాలి అలాంటి వ్యక్తికి ఓటు వేయాలనేది టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీ కనుక పరిష్కరిస్తే మేము మేమెందుకు ప్రశ్నిస్తాం మాకేం పనిలేదా ఇప్పుడు ఇప్పుడు పిఆర్సీని వేదిక ఉంది ఏడున్నర శాతం ఇచ్చారు ఇస్తామన్నారు దాన్ని కేసీఆర్ ఇప్పటికీ ఏం చెప్పలేదు టీఆర్ఎస్ అధికారికంగా పీఆర్సీని తిరస్కరించలే అందుకే ప్రశ్నిస్తున్నాం మేము నలభై ఐదు శాతం అరవై ఐదు శాతం ఇవ్వండి ఫిట్మెంట్ మేము ప్రశ్నిస్తామా మాకేం పనండి ఇలా లక్ష తొంభై ఒక్క వేల నూట ఇరవై ఆరు ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీ ఉన్నాయని చెప్పి పిఆర్సి నివేదిక చెప్పింది మీరు పిఆర్సి నివేదిక ప్రకారం థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ఫంక్షన్ జాబ్స్ ఇవాళ ఖాళీగా పెట్టారు విద్యాశాఖలో ఇరవై నాలుగు వేలు ఆరోగ్య శాఖలో ముప్పై వేలు పంచాయతీరాజ్ శాఖలో పదమూడు వేలు రెవెన్యూ శాఖలో తొమ్మిది వేలు ఈ ఉద్యోగాలు నింపండి మేమెందుకు ప్రశ్నిస్తామని మాకేం పని లేదా అండి ప్రశ్నించడం మీరు పరిష్కరిస్తే మేమెందుకు ప్రశ్నిస్తాం ఇలా ప్రమోషన్ లేవు ఇవాళ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏడు వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఐదు వందల ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి నాయస్సర్ గారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు అసలు ఉద్యోగాల భర్తీ మీద పెద్ద గొడవే నడుస్తుంది ఏంటి గవర్నమెంట్ చెప్తున్న లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ కాలేదా ఇప్పుడు ఎన్ని ఉద్యోగాల భర్తీ అని అనే చర్చే రాంగ్ నేను ఎందుకంటే ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని లెక్క ఇప్పుడు మీరు మీ మీ కొడుకు వచ్చి ఎగ్జామ్ ముందు నానా నేను పది చాప్టర్లు చదివానంటే మీరు ఏమంటారు ఎన్ని అని కాదురా చదవాల్సినవి ఎన్ని అంటారు అవునా కదా ఇంకా ఎన్ని జాప్టర్లు మిగిలి ఉన్నాయరా అవి చూసుకో అంటారు సో అందువల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల నాలుగు ఫోర్ ల్యాక్ నైంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ శాంక్షన్ స్ట్రా జాబ్స్ అందులో ఇవాళ ప్రజెంట్ వర్కింగ్ త్రీ ల్యాక్ వన్ సెవెంటీ ఎయిట్ మూడు లక్షల నూట డెబ్బై ఎనిమిది అంటే లక్ష తొంభై ఒక్క వేల నూట ఇరవై ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి పిఆర్సీ నివేదిక చెప్పింది అనేది ఏంటంటే ఆ లక్ష తొంభై ఒక్క వేల నూట ఇరవై ఆరు ఎప్పుడు నింపుతారని అడుగుతున్నాం ఏదో ఇవి ఎన్ని పెంచి ఎన్ని ఎన్ని నింపినారు ఎన్ని నింపలేదు ఇది కాదు ఇక చర్చ ఎన్ని నింపాల్సి ఉన్నదన్న చర్చ అది కూడా చెప్తున్నాను ఇంకా పీఆర్సీ నివేదిక ప్రకారం తెలంగాణలో జనాభాకు ఉద్యోగాల నిష్పత్తి వన్ పాయింట్ ఫోర్ అంటే వెయ్యి మందికి పద్నాలుగు ఇదే తమిళనాడులో వన్ పాయింట్ సిక్స్ సిక్స్ మహారాష్ట్రలో వన్ పాయింట్ సెవెన్ నైన్ వన్ పాయింట్ సిక్స్ నైన్ సో మహారాష్ట్ర తమిళనాడు స్థాయిలో ఉద్యోగులు ఉంటే ఇంకో ట్వంటీ పర్సెంట్ అవకాశం ఉంటుంది అంటే ఇంతమంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటే ఫైనాన్షియల్గా ఇప్పటికే బాగలేదు అటువల్ల గవర్నమెంట్ నడవలేని పరిస్థితి ఉందని సీఎం చెప్తున్నాడు అసలు ఫై ఫై ప్రభుత్వ ఉద్యోగాలది ఫైనాన్షియల్ భారం కాదు ప్రభుత్వ సేవలు మెరుగ్గా అందాలి కదా ఇవాళ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏడు వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి మీకు ఐదు వందల ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి రెండు వేల హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి దీనివల్ల ఇలా ప్రభుత్వ విద్యా వ్యవస్థ దెబ్బతి లేదా ఆరోగ్య శాఖలో ముప్పై వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి దీనివల్ల ప్రభుత్వ ఆరోగ్య సేవలు దెబ్బతింటాయా లేవా మీరు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో యాభై శాతం పోస్టులు ఖాళీ ఉన్నాయి దీనివల్ల గ్రామాభివృద్ధి దెబ్బతింటుందా లేదా అందువల్ల ఇవాళ భారం కాదు మీరు ప్రజలకు మెరుగైన సేవలు అందాలి ఇవాళ తెలంగాణలో మహారాష్ట్ర తమిళనాడు కన్నా కూడా జనాభాతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య తక్కువ అందువల్ల తెలంగాణ ధనిక రాష్ట్రంలో ఈ ప్రాబ్లం